నీకు నాన్నకున్న రక్త సంబంధం కన్నా తనకి నాకు ఉన్న బంధం చాలా గొప్పది, బలమైనది కూడా. నీకు మాత్రమే నాన్న మీద ప్రేమ ఉన్నట్టు, నాకు ఎలాంటి ప్రేమాభిమానాలు లేవన్నట్టు మాట్లాడద్దు. నువ్వు బయటపడొచ్చు, కానీ నేను నీకన్నా 100 రెట్లు ఎక్కువగానే నాన్నని ప్రేమిస్తాను. నీకు కోపం వస్తుందా? నేను నీ కోరికకి అడ్డుపడ్డానని కొట్టరోని కోపం వస్తుందా? బయట పడకుండా ఎరా లోపల పళ్ళు పటపటలాడిస్తున్నావా? వాడు చూపించడం సాధ్యపడదని మౌనంగా వెళ్ళిపోయాడు. ఆ మౌనానికి నువ్వన్నదే కరెక్ట్ అర్థం కాదత్తా. మౌనం సగం యాక్సెప్టెన్స్ అని చాలా మంది అంటారు. నా మాటకి మా నాన్న సరే అంటాడన్న నమ్మకం నాకు బలంగా ఉంది. అంతకంటే బలమైన కోపం, ద్వేషం కూడా ఆవిడ గారి మీద మీ నాన్నకున్నాయి. సరే చూద్దాం. ఏరా, వాడంటే వాడి అమ్మ గురించి అడుగుతున్నాడు. నా మేనల్లుడికి కోపం రావచ్చు, నువ్వెందుకురా నన్ను కొరకొరా చూస్తున్నావు? వాళ్ళమ్మనంటుంటే నీకెందుకురా కోపం పొడుచుకొస్తుంది? ఎందుకట్ నుంచి చూస్తున్నా, ఏదో మీ అమ్మ మీద నేనేదో నిందలు వేసినట్టు అలా గుర్రుగా చూస్తున్నావు? నాకు కూడా అమ్మాయి కదా, అందుకే అలా చూస్తున్నాను. నీ మాటలు నాకు నచ్చలేదు. ఏ, ఎందుకన్నయ్యా ఎందుకు నన్ను ఆపుతున్నావు? నేను చెప్పేదేమైనా అబద్ధమా? అమ్మ అమ్మాయి కదా. వీణ్ణి వదిలేస్తే మొత్తం బర్స్ట్ అయిపోయేలా ఉన్నాడు. చూడత్తా, నేను నాన్నని నాన్న అంట. వీడి అక్క మధు నాన్నని డాడీ అంటుంది, నన్ను అన్నయ్య అంటుంది. వీడి నన్ను అన్నయ్య అంటాడు, నేను వీడిని తమ్ముడు అంటాను. మా నాన్న వీడికి వీడి అక్కకి డాడీ అయితే మా అమ్మ వాళ్ళకు కూడా అమ్మాయి కదా. కొంతమంది సొంత వాళ్ళని పరాయి వాళ్ళలా చూస్తారు, కొంతమంది ఏమో తమ అనుకుంటే పరాయి వాళ్ళని కూడా గుండెల్లో పెట్టుకొని వాళ్ళ మనుషుల్లాగా ఫీల్ అవుతారు. మా అమ్మని కూడా వీడు అలాగే ఫీల్ అయ్యాడు. అందులో తప్పే ఉంది? నువ్వు లోతుగా ఆలోచించి బలంగా బాధపడకు. పదరా చిన్న, ఇప్పటికే ఇంకా రాలేదని అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. పద పద. నీ మేనేజ్మెంట్ నాకు అర్థం కాలేదని అనుకుంటున్నావేంట్రా? 20 ఏళ్ల పిందె బుర్రలే అంతగా ఆలోచిస్తుంటాయి. ఇక్కడ 40 ఏళ్లు దాటిన ఈ అత్త శక్తి కానీ యుక్తి కానీ మీకు అర్థం కాదురా? ముహూర్తం దగ్గర పడుతోందిరా, మొత్తం మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పారేస్తా. నన్ను నా శక్తిని తక్కువ అంచనా వెయ్యకండి, పిచ్చి కుక్కల్లారా. చిన్న ఏంటి ఇంకా రాలేదో? వాడెళ్ళింది వాళ్ళ నాన్న దగ్గరికే కదా, ఎందుకంత కంగారు? చూడమ్మా, ఊళ్ళో వాళ్ళందరినీ నా పిల్లలకి నాన్నం చేయకు. వాడు నాన్న అన్నంత మాత్రాన ఆ పిల్లలకి నాన్న అయిపోడు. వాళ్ళ నాన్న వాళ్ళకున్నాడు. వయసు వచ్చింది కానీ పదం వాడే ముందు ఆలోచించవా? ఏదో లేవే, గవాళ్ళ నోరు జారేశాను. ఎంత మాట అన్నవి, వాళ్ళ నాన్న వాళ్ళకున్నాడా? అంటే నీ ఉద్దేశం మెల్లగా నా అల్లుడి వైపు వెళ్తుందన్నమాట. అసలు నాన్నని చూసే రాత లేనప్పుడు పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేవే? నువ్వా తగ్గవు, ఆయన సడలుడు. వీళ్ళ కోరిక తీరేదెప్పుడు? వాళ్ళు వాళ్ళ నాన్నని నాన్నగా చూసేదెప్పుడు? తల్లి ఎంత ప్రేమగా చూసినా తండ్రి చూపించే ఆదరణ వేరే. తల్లి గుండెల్లో దాచుకుంటే తండ్రి భుజాన్నెత్తుకుని ప్రపంచాన్ని చూపించేవాడు.
నాన్న ఎవరు అన్న ప్రశ్న జీవితాంతం వాళ్ళకి ఒక వెలితే కదా. అమ్మా ప్లీజ్, నీ మనసులో ఉన్న కోరికని ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద నెట్టి నన్నేమీ దప్పాల్సిన పనిలేదు. నేనేమి మనసులేందాన్ని కాదు. పిల్లలకి తండ్రి ఎవరో చెప్పకూడదనే రాక్షసత్వం నాలో ఏం లేదు. దేనికైనా సరైన సమయం సందర్భం రావాలి, లేకపోతే తప్పు చేసిన దానిలా నేను పిల్లల ముందు కూడా తల్లంచుకుని బ్రతకాల్సి వస్తుంది. పాపం ఎప్పటినుంచో మధు నాన్న నాన్న అని అన్నది. ఏమిటో ఆ మహానుభావుణ్ణి చూస్తూ డాడీ డాడీ అని పిలుస్తూ తృప్తి పడుతోంది. ఏంటమ్మమ్మా ఏదో డాడీ డాడీ అంటూ తృప్తి పడుతుంది అంటున్నావు? మొన్న మొన్నటి దాకా నాన్న నాన్న అనేదానివి, ఇప్పుడు పాపం ఆయన ఎవరినో చూసి అలా పిలిచి తృప్తి పడుతున్నావని మీ అమ్మతో అంటున్నాను. అమ్మా ఆప్తవా? ఎందుకమ్మా, అమ్మమ్మ నోరు కట్టేస్తావు. తను అన్నది కరెక్టే కదా. మేమెవరినో డాడీ డాడీ అని పిలిచి తృప్తి పడేదానికన్నా నువ్వు నాన్నని చూపించొచ్చు కదా. మేము సంతోషపడతాం, నీకు సంతృప్తి దక్కుతుంది కదా. అంటే మీ అంత గొప్పగా ఆలోచించడం నాకు చేత కదన్నా? మీరిద్దరూ నాకు చెప్తున్నారు? నా మనసు మీరు ఊహించేంత చిన్నది కాదే. నా ఆలోచన మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నా బ్రతుక్కి మీ బతుకులకి ఒక అర్థం చెప్పే టైం కోసం చూస్తున్నాను. ఏమిట్రా తెల్లారి చాలాసేపు అయింది కదా, ఇంత ఆలస్యం చేశారేంటి? మేం పెందలాడే బయలుదేరాం, కానీ అత్త ఉంది చూసా అత్త, ఆవిడ గారితో అన్నయ్య హస్కు వేసుకునేసరికి ఆలస్యమైంది. నీకు అత్త కూడా ఉందా చెట్టి? అత్తయ్య లేని కుటుంబాలు ఉంటాయండి. మా నాన్న అత్తల అనుబంధమే వేరు. ఆవిడికి నేనన్నా నాన్నన్నా విపరీతమైన ప్రేమ. వీడు నాతో వచ్చాడు కదా, నా మీద చూపించినంత ప్రేమ వీడి మీద కూడా కుమ్మరించిందన్నమాట. బయలుదేరతాం అంటే ఉండండిరా ఏం వెళ్తారు అంది. సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పుకోవడంలో కాస్త లేట్ అయింది. చిన్న డాడీ ఎలా ఉన్నారా? నాన్న ఎంతైనా నాన్నే, మనకి నాన్న గురించి తెలియదు కానీ వీడి నాన్న నెంబర్ వన్, చాలా మంచి మనసు. అరే మనం అన్నా చెల్లెళ్ళం అక్క తమ్ముళ్ళం, మా నాన్న మీకు నాన్న కాదా, మీ అమ్మ మా అమ్మ కాదా? ఏదైనా అమ్మా నాన్న దగ్గర ఉన్నది విడిగా ఒకరు నాన్న దగ్గర ఒకరు అమ్మ దగ్గర ఉంటే తృప్తిగా ఉండదు కదా. మీరవే మనసులో పెట్టుకోవద్దు. మా నాన్నని మీ నాన్న అనుకోవచ్చు, మీ అమ్మని మా అమ్మ అనుకోవచ్చు. అప్పుడు మనం ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా సాటిస్ఫై అయ్యి సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను వీళ్ళ మాటల్లో కలుగు చేసుకోవడం అంత మంచిది కాదనిపిస్తుంది. సరే నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. హలో, బయలుదేరుతున్నాను, ఆన్ ద వే వచ్చేస్తున్నాను. అమ్మ ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తుంది? ఎన్నోసార్లు ఇలా వెళ్ళడం, నేను అడగడం, దాని నుండి సమాధానం రాకపోవడం నాకు అలవాటైపోయిందిరా. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నా, కొన్ని విషయాలు తను చాలా రహస్యంగా ఉంచుతోంది. నీ కూతురు కొన్ని విషయాలు కాదు, చాలా విషయాలు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంది. ఓయ్, నా కూతుర్ని ఎవరిని అన్నామంటే పీక పిసికేస్తాను, జాగ్రత్త. అమ్మ దాచే ప్రతి సీక్రెట్ లోను ఏదో ఒక అర్థం ఉంటుంది. తను చాలా ముఖ్యం అనుకునేవి మాత్రమే మనసులో దాచుకుంటుంది, సీక్రసీ మెయింటైన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఆహా, వచ్చాడండి అమ్మ కొడుకు. నిన్నటి దాకా వీడొక్కడే అనుకున్నా, ఇక నుంచి నువ్వు జతయావా? సర్లేవే, ఇప్పుడు ఆర్గ్యుమెంట్కి దిగితే నా పనులన్నీ పాడైపోతాయి గాని నేను బయలుదేరుతాను. అన్నయ్య సాయంత్రం పెందలాడే ఇంటికి వచ్చాయి. ష్యూర్ రా. సరే అమ్మ. అలాగే. అనయ్య అనయ్య, ఇలా వెళ్తుంటే ఎదురు దెబ్బ తగలటం అపశకునం రా,
దాటుకుని వెళ్ళకూడదు. ఒక నిమిషం కూర్చో. అమ్మమ్మా, నువ్వు ఇంకా ఇలాంటి నమ్ముతావా? ఏం కాదు, ఏం కాదు. నా బర్త్డే గిఫ్ట్ ఏంటి? నీకేం కావాలో చెప్పు, అది నేను నీకు ఇస్తా. ఆ రోజు నాకు నాకు మా అమ్మని చూపించాలన్నా. ఏంట్రా, నీకు నువ్వే క్వశ్చన్ చేసుకుంటూ ఆన్సర్ రాక తర్జన భర్జన పడుతున్నట్టునా? పేషెంట్స్ ప్రాబ్లం గురించా? నీ పర్సనల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? పర్సనలేరా, ఎంత చర్చించుకున్నా సమాధానం రావడం లేదు. ఏంటో అంత ఆన్సర్ అని క్వశ్చన్? చెప్పలేను, ఇప్పుడే చెప్పలేను. సరే బాబు, నువ్వు టైం తీసుకునే చెప్పు, కానీ ముందు తరుణ్ గారి బర్త్డే వెన్యూ ఫిక్స్ చేయి. నువ్వు ఫిక్స్ చేస్తే చాలా పనులుంటాయి బాబు, అవన్నీ మేనేజ్ చేయడానికి నేను బాగా హైరాణ పడాలి. సిటీకి దగ్గరగా ఉండాలరా, మన అనుకున్న వాళ్ళంతా రావడానికి కంఫర్టబుల్గా ఉండాలి. వెన్యూ విశాలంగా ఉండాలి, అరేంజ్మెంట్స్ అన్ని మన లెవెల్లో ఉండాలి. ఫస్ట్ టైం హైదరాబాద్లో నా కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను. వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వచ్చాక ఎలాంటి అసౌకర్యం లేకుండా ఫుల్ సాటిస్ఫాక్షన్తో రిటర్న్ వెళ్ళేలా చేయాలరా. ష్యూర్, తప్పకుండా. తరుణ్ ఫుల్ హ్యాపీ అయ్యేలా నేను అరేంజ్ చేస్తాను కదా. అక్కడే చిన్న డైలమా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అవునరా, తరుణ్ణి నీ బర్త్డే గిఫ్ట్గా ఏం కావాలని అడిగాను. నాకు నాకు మా అమ్మని చూపించాలన్నా. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఆ ప్రశ్నకి నాకింకా సమాధానం రాలేదు. అందుకే అంతలా ఆలోచిస్తున్నాను. నిదానంగా ఆలోచించు, ఇది వాడి మనసుకి సంబంధించిన విషయం. నువ్వెంత చేసినా వాడు సంతోషపడకపోతే వాడు బాధపడతాడు, మనము బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకోకుండా బాగా ఆలోచించుకో. సరే అయితే, నాన్నని కూడా తరుణ్ బర్త్డే పార్టీకి రమ్మని పిలవాలి. తప్పకుండా, అంకుల్ని పిలవకపోతే ఎలా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాన్న. బిజీగా ఉన్నారేమో. కాదురా, నాన్నకు కావాల్సింది వేరు, ఆయన కోరుకునేది వేరు. ఆయన కోరిక నెరవేరేదాకా ఇలాగే నాతో మాట్లాడరు. ఆయన కోరిక కూడా తరుణ్ కోరిక లాంటిదేమో. ఎస్, 100% అది కరెక్ట్. కానీ తరుణ్ కోరిక నాన్న కోరిక తీర్చాలా వద్దా, ఎలారా, నాకేం తోచడం లేదు. నువ్వైనా ఏదో ఒక సలహా ఇవ్వు. ఎరా, ఏమైనా స్ట్రైక్ అయిందా? జస్ట్ వెయిట్, ఆలోచించని. నీ భయమంతా వాడెక్కడ నిన్ను వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడనే కదా. ఓ పంచే, పూజలో మౌనవ్రతం పాటించావు కదా, అలాగే వాడి చేత కూడా మౌనవ్రతం పాటించేలా చెయ్యి. అంటే? ఒక మాట ఇవ్వమని అడగరా, నేను మీ అమ్మని చూపిస్తాను, కానీ నువ్వే తన కొడుకన్న విషయం ఆవిడతో చెప్పకూడదు. మీ అమ్మ ఫలానా అని తెలిసిన తర్వాత నువ్వు ఆవిడతో వెళ్ళిపోకూడదు. నువ్వు దూరమైతే నేను బతకలేను. అమ్మని చూసి ఆనందపడు, నాతో ఉంటానని కట్టుబడి ఉండు. ప్రామిస్ చేయమని కండిషన్ పెట్టి వదిన్ని చూపించు, అంతే. బావుందిరా, నీ ఆలోచన బాగుంది. చూస్తా, తరుణ్తో చెప్పే ముందు ఇంకొకసారి ఆలోచించి వాడికి మాటిస్తా. మావయ్య నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. గుణ వచ్చాడో లేదో ఒకసారి చూసి మావయ్య గురించి అడగాలి. తనతో ఏమన్నా మాట్లాడాడేమో తెలుసుకోవాలి.
పాపం ఎవరో చిన్న కూరల్లో ఉన్నాడే, బాగా బ్లడ్ పోతుంది, యాక్సిడెంట్ ఏమో. రే తరుణ్, 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 కళ్ళు తెరవరా, కళ్ళు తెరవరా, తరుణ్, 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 నాకు చాలా భయం వేస్తుంది, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఒకసారి కళ్ళు తెరవరా. అరే తరుణ్, అరే కళ్ళు తెరవరా. తరుణ్, రే తరుణ్, రే తరుణ్, ప్లీజ్ రా, తరుణ్, 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 రే తరుణ్, ప్లీజ్ రా, తరుణ్, రే తరుణ్. తరుణ్కి ఏమైంది? యాక్సిడెంట్ అయిందండి, బైక్ యాక్సిడెంట్, చాలా సీరియస్ గా ఉంది, చూడండి ఎలా బ్లడ్ పోతుందో. తను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. తరుణ్ కళ్ళు తెరిచి చూడు, తరుణ్ నీకేం కాదు. చూడు నాన్న, అరే నేను కన్నానే కానీ కళ్ళారా ఎప్పుడు చూసుకోలేదురా. నీ హాలినా పాలినా నేను ఎప్పుడు చూసిందే లేదు. ఇన్నాళ్ళు తరబడి ఎప్పటికైనా నిన్ను చూస్తానన్న ఆశతో శ్వాసగా ధ్యాసగా నువ్వే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను రా. ఇన్నేళ్ల తర్వాత కనపడక కనపడక ఇలాంటి స్థితిలో కనపడితే నిన్న అమ్మ తట్టుకోగలుగుతుందారా? భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి శిక్ష విధించావు? చూడగానే అమ్మ అని గుండెలు కత్తుకోవాల్సిన బిడ్డ ఇలా ఉలుకు పలుకు లేని పరిస్థితుల్లో నాకు కనిపించేలా చేస్తావా? అసలు ఈ దేవుడు చేసే పనేనా ఇదే? తల్లి బిడ్డల్ని వేరు చేయడమే తప్పు. అలాంటిది తిరిగి నేళ్ల తర్వాత నాకు స్పృహ లేని స్థితిలో కన్ను కొడుకుని చూసే దౌర్భాగ్యం కల్పిస్తావా? ఇది ఏ న్యాయం తండ్రి? బాబా, బాబా ఇచ్చుడు, ఒక్కసారి అమ్మ చూడరా, అమ్మను వచ్చాను చూడు, కళ్ళు తెరిచి, కళ్ళు తెరిచి ఒక్కసారి చూడరా నాన్న. నువ్వే నా ప్రాణవరా, నీకేమైతే నేను బ్రతకలేను. భగవంతుడా, కావాలంటే నా ప్రాణాలు తీసుకో, నా బిడ్డని బ్రతికించు. ఇన్నాళ్ళు తండ్రి దగ్గర ఉన్నావన్న భరోసాతో భయం లేదన్న ధైర్యంతో ఉన్నాను. తరుణ్ నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదురా. తరుణ్ లేరా, ఒక్కసారి లేచి అమ్మని చూడరా ప్లీజ్. తరుణ్, తరుణ్, తరుణ్ వెళ్ళి తొందరగా డాక్టర్ని పిలవండి, నా బిడ్డని బ్రతికించండి. తరుణ్, తరుణ్, తరుణ్ లే, నన్ను చూడు. తరుణ్ లే నాన్న, తరుణ్, తరుణ్ నా వంక చూడు. నిన్నకేం కానివ్వను, అమ్మనున్నాను కదా, నిన్న ఎలాగైనా బ్రతికించుకుంటాను. వెళ్ళండి, త్వరగా డాక్టర్ని పిలవండి ప్లీజ్. ఎందుకు ఇలా నుంచి చూస్తున్నారు? తెరిచి చూడరా, త్వరగా డాక్టర్ని పిలవండి, నా బిడ్డను ఎలాగైనా బ్రతికించండి. తరుణ్, తరుణ్, నీకేం కాదు, కళ్ళు తెరవరా, నా అమ్మను వచ్చాను, ఒకసారి కళ్ళు తెరిచి చూడ.
ఇప్పుడు తరుణ్ కొడుకు తరుణ్, వాడికి ఏమైందో చూడు, కళ్ళు తెరవట్లేదు. తరుణ్ తరుణ్, ఇద్దరికో పునర్జన్మనిచ్చావు, నా పేగు బంధాన్ని మళ్ళీ బ్రతికించు. వాడికి జీవం పోసి నాకు బిడ్డ దక్కేలా చూడు. వాడిని చూడాలని ఏళ్ళ తరపుడు నిరీక్షించాను, నిర్జీవంగా వాడిని ఇలా చూసి నేను బ్రతకలేను. తరుణ్ 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 గుడా, నా కొడుకును బ్రతికించు ప్లీజ్ గుడా. గుడా నీకు చేతులెత్తి మొక్కుతాను, నా కొడుకుని బ్రతికించు, నా కొడుకుని బ్రతికించు. తరుణ్ తరుణికి అమ్మను వచ్చాను కదా, కళ్ళు తెరిచి చూడు. రిలాక్స్ చూడు, చెప్పేది విని గుడా. జనని తరుణ్ణి బ్రతికించు, దండి పెడతాను. సుధాకరణి అటెండ్ అవ్వమని చెప్పు గుడా. తరుణ్ తరుణ్ లేరా జనని గుడా, జనని రిలాక్స్ రిలాక్స్ జనని రిలాక్స్. నేను చూడాలి ఏం అవ్వదు, తను బ్రతకాలి జనని. లిజన్, నా తరుణ్ కి బాలేదు, వాడికేం కాకూడదు, నేను వాడి తల్లిని. జనని రిలాక్స్. లేదు జనని, నేను చెప్పేది విను. నేను వాడిని చూడాలి జనని. వాడికి ఏదైనా జనని బ్రతకలేను. నేను చెప్పేది విను. లేదు జనని, నేను చెప్పేది విను. చెప్పేది విను. నేను ఒకటి అడగాలని వచ్చాను, అడగచ్చా? అడిగి చూడు జనని, ఏం అడగాలనుకుంటున్నావో అడిగాక కదా నా నుంచి సమాధానం వచ్చేది. నా కొడుకుని చూడాలి, చూపిస్తావా?